తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యిపై నేడు సిట్ బృందం దర్యాప్తు చేపట్టనుంది. 3 రోజుల పాటు ఈ సిట్ దర్యాప్తు సాగనుంది. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డిఐజీ గోపీనాథ్ జట్టి నేతృత్వంలో 9 మందితో ఏర్పాటైన సిట్ బృందం కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ఇన్వెస్టిగేట్ చేయనుంది. తాజాగా తిరుపతి ఈస్ట్ పిఎస్ లో కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై టీటీడీ ఫిర్యాదు చేసింది. నమోదైన కేసు వివరాలతో పాటు సీఎం చంద్రబాబుకు టీటీడీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. భేటీ కానుంది. సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇచ్చినటువంటి ఉత్తర్వులతో భాగంగా నూతనంగా ఏర్పాటైనటువంటి సిట్ బృందం ఈ రోజు తిరుపతిలో భేటీ అయిన తర్వాత ఈ విచారణకు సంబంధించినటువంటి పలు అంశాలపైన చర్చించుకుంటారు. ఆ తర్వాత ఏదైతే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. కల్తీ నెయ్యి కేసును సిట్ బృందం మొత్తంగా తిరుపతి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ బృందం ఆ కేసును స్వాధీనం చేసుకుంటుంది. కేసును సిట్ స్వాధీనం చేసుకున్న తర్వాత కేసు విచారణకు సంబంధించి ఒక డిఎస్పీ స్థాయి అధికారిని సిట్ చీఫ్ గా నియమిస్తారు. అయితే సిట్ విచారణ పూర్తయ్యేంత వరకు కూడా సిట్ బృందానికి కావాల్సినటువంటి అవసరమైన వస్తువులు కావచ్చు, కంప్యూటర్, ఆఫీస్ మెటీరియల్ ఇటువంటివన్నింటినీ కూడా టీటీడీ వారికి అందజేయబోతుంది. అయితే 2-3 రోజుల్లో సిట్ బృందం మౌలిక వసతులకి సంబంధించినటువంటి విషయాలన్నీ, కేసులో కావాల్సినటువంటివన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత విచారణను వేగవంతం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటిసారిగా ఏదైతే ఈ సిట్ ఈ రోజు బృందం సమావేశం అవుతున్న నేపథ్యంలో సిట్ చీఫ్ గా ఐజీ సర్వేష్ఠ త్రిపాఠి దీనికి ఒక దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే తిరుమల లడ్డు వివాదం ఏదైతే ఉందో మొత్తంగా అది రాజకీయంగా ఒకవైపు దుమారం లేస్తుంటే, భక్తుల మనోభావాల విషయంలో కూడా మరొక వైపు చాలా తీవ్రమైన పరిణామాలు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు బృందం ఈ రోజు తిరుపతికి వెళ్లి ఆ తర్వాత దర్యాప్తుకి సంబంధించి అలాగే ఏదైతే గుజరాత్ లాబొరేటరీ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈ అంశం పైన దర్యాప్తు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ విషయానికి సంబంధించి అంటే ఏదైతే కల్తీ నెయ్యి ఉపయోగించి ప్రసాదం తయారు చేశారు అనే దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇంకొంత ఏదైతే ఈస్ట్ పోలీసులు ఇప్పటి వరకు ఏదైతే దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టారో దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పోలీసుల నుంచి స్వాధీనం చేసుకుంటారు. స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు అటు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వివాదానికి సంబంధించి వైసీపీ ఒక వాదన చెప్తుంటే, ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే దీనిపైన ఆరోపణలు చేస్తూ ఉందో దీనికి సంబంధించినటువంటి 2 భిన్నమైన ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో తిరుమలకు వచ్చే నెయ్యికి సంబంధించి 3 టెస్టులు జరుగుతాయి, టెస్ట్ లో పాస్ అయితేనే ట్యాంకర్లను అనుమతిస్తారు అని చెప్పి వైసీపీ అధినేత జగన్ చెప్తున్నారు. తిరుమల లడ్డీలో కల్తీయే జరగలేదనేది కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటే, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం దీనికి సంబంధించి ఏదైతే 8 ట్యాంకర్లు టెస్టులు లేకుండా 4 ట్యాంకర్లను అనుమతించారు, వాటితోనే ప్రసాదం తయారైందని భక్తులు కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని సిట్ బృందం ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సిట్ ఈ రోజు మొదటిసారి భేటీ కాబోతోంది. శ్వేత, రైట్ కాంతి, థ్యాంక్ యూ.